హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి మసాలా టీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చలికాలంలో వచ్చే గొంతు నొప్పి జలుబు దగ్గు లాంటి సమస్యలు క్లియర్ చేసుకోవడానికి ఈ టీ చాలా బాగా ఉపయోగపడుతుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు దీని ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము ముందుగా ఒక మూడు యాలకలను రోట్లో వేసి దంచుకుంటున్నాను నా దగ్గర ఇటువంటి చిన్న రోలు ఉంది మీ దగ్గర ఇటువంటిది లేకపోతే చపాతీ కర్ర అయినా సరే లేదంటే పప్పు గుత్త అయినా సరే తీసుకొని చపాతీ పేట మీద ఇలా దంచుకోవచ్చు చూసారు కదా యాలుకలు మరీ పొడి పొడిగా అయ్యేంత వరకు కాకుండా ఇలా కాస్త పగిలి విత్తనాలు బయటకు వచ్చేంతవరకు దంచుకుంటే సరిపోతుంది అండ్ ఇప్పుడు ఇందులో ఒక పది దాకా మిరియాలు తీసుకొని వీటిని కూడా వేసుకొని దంచుకోవాలి ఎనిమిది నుండి పది దాకా మిరియాలు తీసుకోండి తర్వాత ఇందులోనే ఒక ఇంచు సొంటి ముక్కను కూడా వేస్తున్నాను ఇది ఎండబెట్టిన అల్లం అండి దీన్ని సొంటి అంటారు బయట మార్కెట్లో మీకు దొరుకుతుంది ఈ సొంటిని కూడా ఒక ఇంచు ముక్కని కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి అండ్ ఒక ఇంచు అల్లం ముక్క కూడా వేస్తున్నాను మీ దగ్గర ఒకవేళ సొంటి ముక్క కనుక లేనట్లయితే అల్లాన్నే ఒక రెండు ఇంచుల దాకా కట్ చేసుకొని ఇందులో వేసుకొని దంచుకోండి చూసారు కదా ఇలా సొంటిని మిరియాలు అల్లం కూడా కాస్త కచ్చాపచ్చగా నలిగేంత వరకు దంచుకోవాలి ఇవి ఇలా మెత్తగా పొడిగా కాకుండా ఇలా చూసారు కదా కాస్త కచ్చ దంచుకుంటే సరిపోతుంది ఇలా దంచుకున్న వీటిని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ మసాలా టీ ప్రిపేర్ చేసుకోవటం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఒక గ్లాసు వాటర్ తీసుకున్నాను ఈ వాటర్లో ముందుగా మనం కచ్చాపచ్చగా దంచుకున్న మసాలా మొత్తం వేసుకోవాలి అండ్ ఇందులోనే ఒక మూడు లవంగాలు ఒక రెండు చిన్న చెక్క ముక్కలు కూడా వేస్తున్నాను అండ్ ఒక రెండు స్పూన్లు దాకా టీ పౌడర్ వేసుకోండి నేను నేను టేబుల్ స్పూన్తో వేస్తున్నాను కాబట్టి ఒక స్పూను టీ పౌడర్ వేసుకున్నాను మీరు మీకు ఇష్టమైన ఏ బ్రాండ్ పౌడర్ అయినా తీసుకోవచ్చు టీ పౌడర్ని చూసారు కదా ఇలా ఇవన్నీ వాటర్లో బాగా మరిగేంత వరకు మరిగించుకోవాలి ముందుగా మనం ఒక్క గ్లాస్ వాటర్ వేసుకొని ఇందులో ఇవన్నీ వేసుకొని మరిగించుకున్నాం కదా ఇప్పుడు మరొక గ్లాస్ వేస్తున్నాను కొంతమందికి పాలు ఎక్కువగా ఉంటే బాగా నచ్చుతుంది టీ అలాంటి వాళ్ళు ఒక గ్లాస్ వాటర్ మాత్రమే తీసుకోండి తర్వాత ఇందులో ఒక స్పూన్ పంచదార కూడా వేస్తున్నాను మీరు మీ రుచికి తగ్గట్లుగా షుగర్ని వేసుకోండి ఇలా టీ బాగా మరిగేంత వరకు మరిగించుకోవాలి ఇలా ఈ టీ వాటర్ బాగా మరిగిన తర్వాత ఒక రెండు గ్లాసులు నీళ్లు వేసుకున్నాం కదా వాటికి సరిపడా రెండు గ్లాసుల పాలు వేసుకోవాలి మీరు పాలు ఎక్కువగా చిక్కగా టీ ఇష్టపడే వాళ్ళైతే ఒక గ్లాస్ నీళ్ళైతే మూడు గ్లాసుల పాలు వేసుకోండి ఇలా పాలు కూడా వేసుకున్న తర్వాత ఈ టీని మరొక రెండు నిమిషాలు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మరిగించుకోండి అండ్ ఇందులో వేసే పాలు ముందే మీరు కాచి చల్లార్చుకున్న పాలు వేసుకున్నారంటే టీ అంత టేస్టీగా ఉండవు పచ్చి పాలనే ఇందులో డైరెక్ట్గా వేసుకొని ఇలా టీ పెట్టుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటాయి టీ ఎప్పుడైనా సరే చూసారు కదా ఇలా ఒక రెండు నిమిషాలు టీని మధ్య మధ్యలో కలుపుతూ మరిగించుకోవాలి ఇలా ఇందులో వేసిన అల్లం సొంఠీ ఇంకా మిరియాలు వీటన్నింటి వల్ల టీ మంచి ఫ్లేవర్తో చాలా రుచిగా తయారవుతుంది ఇవి తీసుకోవటం వల్ల మీకు గొంతు నొప్పి జలుబు దగ్గు లాంటి సమస్యలు కూడా చాలా త్వరగా తగ్గిపోతాయి మిరియాలు సొం అల్లంలోని ఘాటు టీలో బాగా తెలుస్తుంది చాలా బాగుంటాయి చూసారు కదా ఇలా మరిగిన టీని ఒక గ్లాస్లోకి నేను వడకట్టుకొని టీ గ్లాసుల్లో కనుక సర్వ్ చేసుకున్నారంటే వేడి వేడి టీ అద్భుతమైన రుచితో రెడీ అయిపోతాయి చాలా బాగుంటాయి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఈ మసాలా టీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ పేజ్ పేజ్కి వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్